జగన్ దెబ్బకు భయంతో పవన్ ఏం చేస్తున్నారంటే, జగన్ చంద్రబాబు ఆఖరికి లోకేష్ ప్రచార యాత్ర మొదలుపెట్టినా తమ సొంత నియోజకవర్గాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటారు. రాష్ట్ర స్థాయి నాయకులు కాబట్టి అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా యాత్రలు చేస్తారు. ఈ మధ్య చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా తన యాత్రలు ముగించుకుని మంగళగిరికే ఫిక్స్ అయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ బరిలో దిగారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం వారాహి దుమ్ము దులిపిన ఆయన ముందుగా పిఠాపురంలో యాత్ర పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. 3 రోజుల పాటు పిఠాపురం చుట్టేస్తానని, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు వెళతానంటున్నారు పవన్. వారాహి రీఎంట్రీపై ఇదివరకే వార్తలు వచ్చినా ఇప్పుడు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలనుకుంటున్న పిఠాపురం నుంచే యాత్ర మొదలవుతుంది. పిఠాపురం శక్తిపీఠంలో పురుహూతికా దేవికి పూజలు నిర్వహించి అనంతరం పవన్ వారాహి ప్రచార రథంపైకి ఎక్కుతారు. పిఠాపురంలో మొత్తం 3 రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల నాయకులతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పిఠాపురం తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని అన్నారు పవన్. ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక నాయకులకు చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని, ఈ విజయనాదం రాష్ట్రం నలుమూలలా వినిపించాలని తెలిపారు పవన్. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడంపై పూర్తి అవగాహనతో ఉండాలని పిఠాపురం నాయకులకు సూచించారు. గాజువాక భీమవరంను కాదని ఈసారి పవన్ పిఠాపురంను ఎంపిక చేసుకున్నారు. అయితే వైసీపీ అప్పటికే ఎంపీ వంగ గీతకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి కొంతమంది జనసేన నేతలు కూడా వైసీపీలో చేరారు. టీడీపీ నేత వర్మ రెబల్గా మారడంతో పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్సీ హామీతో వర్మ కూలైనా పూర్తి స్థాయిలో తనకు సహకరిస్తారనే నమ్మకం పవన్లో లేదు. పైగా వైసీపీ ఆస్థానంపై ఫోకస్ పెట్టిందనే భయం పవన్లో రోజురోజుకు ఎక్కువవుతోంది. అందుకే వారాహి రీఎంట్రీ కూడా అక్కడి నుంచే ప్లాన్ చేసుకున్నారు. తన ఓటమి కోసం వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోందని, వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నాలని స్థానిక నాయకులకు చెబుతున్నారు పవన్.